బహు పురాణములకు, ఏవైనా వేదములలో కానీ స్మృతులలో కానీ పురాణములలో కానీ ఏ రకమైనటువంటి వాదనలు వస్తే తా మూదల ధర్మాక్ష కామ మోక్ష స్థితి. ఈ నాలుగింట్లో మనకి ఇచ్చేటటువంటిది సమన్వయం చేసేటటువంటిది కాబట్టి మహాభారతాన్ని సమన్వయ సంహిత అని కూడా అనొచ్చు అని లేఖ్యం పైన ఆమ్నాయము రాయబడినటువంటి వేదము ఇదని చెప్పి తిక్కన గారి పద్యమే గురువు గారు నిన్న మరొకటానికి అది చెప్పిందే. తిక్కన గారి గురు వ్యాసుల వారి గురించి చెప్పిన పద్యం చివరి భాగాన్ని కూడా చెప్పారు మనకి. తిక్కన గారి దృష్టిలో వ్యాసుల వారు విద్వత్ సంస్థవనీయ భవ్య కవితావేశుండు విజ్ఞాన సంపద్విఖ్యాతుండు సంయమి ప్రకర సంభావ్యానుభావుండు కృష్ణద్వైపాయనుడు. విద్వత్ సంస్థవనీయ భవ్య కవితావేశుండు విజ్ఞాన సంపద్విఖ్యాతుండు సంయమి ప్రకర సంభావ్యానుభావుండు కృష్ణద్వైపాయనుడు అర్థి లోకహిత నిష్టంభూని గావించే ధర్మాద్వైత స్థితి భారతాక్షమకు లేఖ్యమైన ఆమ్నాయమున్. అటువంటిది ఆయన అందించారు అని ఒకటి కూడా మనకి చెప్పారు. వేదాదులన్నీ త్రాసులో ఒకవైపు భారతాన్ని ఒకవైపు వేస్తే భారతం యొక్క బరువే ఎక్కువగా వచ్చింది. అటువంటిది మహాభారతం. అంచేత ఇది ఒక వేదం. వేదము అన్నప్పుడు గురువు గారు చెప్పారు ఏదైతే ఋషులు తమ యొక్క తపస్సు ద్వారా పొందిన అతీంద్రియ శక్తులను ఉపయోగించి వినినటువంటి దివ్య శబ్దముల సమాహారమే వేదములు అని. ఋషులు తపశ్శక్తి ద్వారా పొందిన అతీంద్రియ శక్తితో గ్రహించినటువంటి దివ్య శబ్దముల సమాహారమే వేదములు. అంచేత వ్యాసుల వారు దర్శించే ఒక సమాధి స్థితిలో దర్శించినటువంటిది సరస్వతి నదీ తీరంలో ఆయన దర్శించింది మొదటి రోజు మనకి తెలియచేశారు. అందుచేత ఇది దర్శించారు. దర్శించేవారు ద్రష్ట అని, సృష్టించేవారిని స్రష్ట అంటారని నిన్న ఆ విభాగాన్ని కూడా గురువు గారు మనకు తెలియచేశారు. అంచేత వేదము దర్శించబడింది, దర్శించబడేవారు ద్రష్ట, ద్రష్ట ఇచ్చేది మంత్రము. అలాగే సృష్టింపబడేది అయితే ఏదైనా అది వేదము కాదు కాబట్టి సృష్టించే వారిని అందరినీ క్రియేటర్ కవిగా వారు చెప్పింది వాక్యముగా ఉంటుందని భారతం యొక్క వైశిష్ట్యాన్ని మళ్ళా నన్నయ్య గారు తెలిపిన దాన్ని కూడా మనకి అద్భుతంగా ఒక పద్యంలో గురువు గారు తెలియచేశారు. నన్నయ్య గారు భారతం యొక్క వైశిష్ట్యాన్ని ఎలా చెప్పారు అనేటటువంటిది కూడా ధర్మ తత్వజ్ఞ